హాయ్ అండి నేను మీ మాధవిని ఈ రోజు మనం చపాతి పూరి ప్లెయిన్ బిర్యానీ బగారా రైస్ వెజిటేబుల్ బిర్యానీ జీరా రైస్ ఇలాంటి వాటిల్లోకి మంచి కాంబినేషన్ ఆలు కుర్మాని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మరి ఆలు కుర్మాని తేలిగ్గా మంచి టేస్టీగా చేయాలంటే ఎలా చేయాలో చూసేయండి ఫస్ట్ నేను ఇక్కడ మూడు బంగాళాదుంపలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగేసి ఉడికించి పెట్టుకున్నాను చూడండి బాగా ఉడికాయి ఇలా ఉడికిన బంగాళదుంపలకి ఈ పైన తొక్క మొత్తం తీసేసేయండి అన్ని బంగాళాదుంపలకి ఇలా తొక్క తీసుకొని వీటిని ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి మరి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కర్రీలో వేసినప్పుడు మీకు బాగా ఎక్కువగా చిదిరిపోతాయండి అలా కాకుండా ఇలా మీడియం ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాగనివ్వండి ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో మన్నించి చెక్క ఒక యాలక్కాయి రెండు లవంగాలు వేసుకొని వీటిని లైట్గా వేయించండి ఇవి కాస్త వేగిన తర్వాత మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి వేయించండి ఉల్లిపాయ ముక్కలు మనకి కొద్దిగా మెత్తబడితే సరిపోతుందండి మరి ఎక్కువ కలర్ వచ్చేంత వరకు వేగాల్సిన అవసరం లేదు ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే దీంట్లో రెండు లేదా మూడు పచ్చిమిరపకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత దీంట్లో మిరుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత దీంట్లో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి పెరుగు పూర్తిగా కలిసిపోయేంత వరకు కలపండి ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లోనే పెట్టి కలపాలండి పెరుగుని లేకపోతే పెరుగు విరిగిపోయినట్లు అయిపోతుంది అలాగే పెరుగు కూడా మరీ ఎక్కువ పుల్లగా లేకుండా చూసుకోండి ఇప్పుడు పెరుగు అనేది ఇలా పూర్తిగా కలిసిపోయిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ కారం వేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేయండి ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోండి ఈ ధనియాల పొడి కూడా వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి ఇప్పుడు చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి ఇలా వచ్చేంత వరకు కలుపుతూ వేయించండి ఇలా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి ముక్కలు చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కలన్నింటినీ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలపండి ఇలా కలుపుకునేటప్పుడే ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు ఉప్పు కారం ఏదైనా సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా వేసుకొని కలుపుకోండి నాకు ఉప్పు సరిపోలేదండి కొద్దిగా వేసి కలుపుతున్నాను ఇలా పూర్తిగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ నీళ్లు పోస్తున్నానండి ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ నీళ్లు పోసాను ఈ నీళ్ళు కూడా పోసి ఒకసారి కలిపేసి ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఇలా కొద్దిగా చిక్కబడిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా కసూరి మేతి తీసుకొని ఇలా నలిపి వేసుకోండి కొంచెం పెనం మీద వేసి వేడి చేస్తే మీకు ఈ విధంగా పొడి పొడిగా అయిపోతుందండి నలిపితే ఈ కసూరి మేతిని కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇంకొకటి లేదా రెండు నిమిషాలు ఉడికించండి సరిపోతుంది ఇప్పుడు చూడండి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించి మూత తీసి చూపిస్తున్నాను మీకు ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి మరీ ఎక్కువ చక్కగా వచ్చేటట్టు ఉడికించుకున్నారంటే ఆరేటప్పటికే మరీ గట్టిగా అయిపోతుంది ఈ విధంగా కాస్త పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా రెడీ అయిన తర్వాత దీంట్లో లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలిపేసుకుంటే ఆలు కుర్మా రెడీ ఈ ఆలు కుర్మాని మీరు చపాతి పూరి జీరా రైస్ ప్లెయిన్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ ఏదైనా పులావులు ఇలాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా తినండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే మనాశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి